దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రిలారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మన ద్వారా గొప్ప కార్యాలు చేసిన ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా ఆ ప్రభుని ఉదయకాలమే మనం వెతుకుతూ ఉన్నాం కాబట్టి నూతన కార్యాలను దేవుడు ఈరోజు మన ద్వారా చేయబోతున్నారు. ఎందుకంటే ఆ దేవుని శక్తిని మన ఆత్మలో కుమరించి ఉన్నారు కాబట్టి మన ద్వారా సాధించాల్సిన కార్యములను ప్రభు ఆశగొని ఉన్నారు కాబట్టి మన ద్వారా ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా మనం జీవించుదాం. ప్రిలరా, ప్రతిరోజు కూడా మన జీవితం సార్థకం కావాలని, మనం గొప్ప కార్యాలు చేయాలని, మనం చేసే కార్యాలు అందరికి ఉపయోగపడాలని, మనం చేసే కార్యాల ద్వారా అందరూ మనల్ని పొగడాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు, మరి మనం అందుబాటులో ఉన్నప్పుడే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలంటే, ఆ గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అనుమతించినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుడు ఆ కార్యము ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడికి మనం అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రిల్లారా, దేవుడు మనల్ని సృజించినప్పుడు మన ద్వారా అందరి ద్వారా గొప్ప కార్యాలు చేయాలని, మనం చేసే కార్యాల ద్వారా ఆ దేవునికి మహిమ కలగాలని దేవుడు ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలంటే మనమే దేవుడికి అందుబాటులో ఉండాలి. ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. ప్రతి పరిస్థితికి మనకి ఎదురైనప్పుడు సరి అయిన విధంగా ప్రతిస్పందించగలగాలి. మనము స్పందనకు ప్రతిస్పందన సరి అయిన సమయంలో ఇచ్చినప్పుడు, అప్పుడు మనం అందుబాటులో ఉంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రిల్లారా, ఒక జరిగిన సంఘటన కథలాగా ఇలా నేను చదివాను. ఒక స్త్రీ పెద్ద మార్గంలో వెళ్తున్నప్పుడు తన కారు పాడైపోయిందంట. ఆ కారు పాడైపోయింది, తనకైతే దానిలో సమస్య ఏదో వచ్చింది తెలియదు, దాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలియదు. కానీ మార్గ మధ్యంలో ఆగిపోయింది కాబట్టి అక్కడే రోడ్డు మీద నిలబడి, తన కారు ప్రక్క నిలబడి, ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. తన్ని చూసి చాలా కార్లు వెళ్ళిపోయాయి, కానీ ఎవరు కూడా ఆపడం లేదు. చివరికి చాలాసేపటి తర్వాత, ఇక అక్కడ నేను నిలబడలేను, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఒక కారు నెమ్మదిగా వచ్చి తన దగ్గర సైడ్కి వెనక ఆపి, అందులో ఉన్న వ్యక్తి నెమ్మదిగా దిగి తన దగ్గరికి నడుస్తూ ఉన్నాడు. ఆ నడిచే వ్యక్తి బట్టలు చాలా మురికిగా ఉన్నాయంట. ఆ వ్యక్తి కూడా ఆ చూడ్డానికి అంత బాగా లేడు. తనకి ఆ వ్యక్తి వచ్చే వ్యక్తిని చూసినప్పుడు చాలా భయం వేసింది. ఇతని వల్ల నాకు లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, ఎందుకు ఎవరు రాకపోయినా ఈ వ్యక్తి మాత్రం నా దగ్గరకు వస్తున్నాడు అని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఆమెలో చాలా భయం కలిగిందంట. ఆ భయాన్ని కనిపెట్టిన ఆ వచ్చిన వ్యక్తి ఆమెను నెమ్మదిపరిచి, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను, నా వల్ల నీకు ఏ ఆపద జరగదు అని ఆమెను కుదుటపరిచి, నేను నీ కారుని చూస్తాను, అందులో ఉన్న సమస్యను గుర్తించి నేను నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను ఒక కారు మెకానిక్ని, నాకు కార్లు బాగు చేయడం వచ్చు, నేను చేయవచ్చు అన్నప్పుడు, అప్పుడు ఆమె అతన్ని నమ్మి అతనికి ఆ పని చేయమని చెప్పింది. ఆ వ్యక్తి తన కారు పనిచేస్తున్నప్పుడు కారు కిందికి వెళ్లాల్సి వచ్చింది, ఆ మట్టిలో పడుకోవాల్సి వచ్చింది. ఆ కారు నుంచి తారు అన్నీ కూడా తన చేతులకి అంతా ఇంకా పూసుకుని ఉన్నప్పుడు, ఆ పని అయిపోయేసరికి అతని పరిస్థితి ఇంకా భయంకరంగా తయారైందంట. ఇంకా అతను చూడడానికి మంచిగా లేకుండా అంతా కూడా తన ముఖానికి, చేతులకి, బట్టలకి అంతా కూడా ఆ డీజిలు తారు అంటి ఇంకా భయంకరంగా అతను మారిపోయాడంట. అయినప్పటికీ తను చేయాల్సిన పనిని చక్కగా చేసి ఆ కారు నడపడానికి అది సిద్ధంగా ఉంచి ఆమెను దానిలో వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ కారు బాగు చేయబడిన తర్వాత ఆ స్త్రీ అతనికి తిరిగి ధనం ఇవ్వబోయిందంట. అప్పుడు ఆ కారు మెకానిక్ ఆమెతో చెప్పిన మాట, అమ్మా,
నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను, ఆ పని నాకు చేయడానికి వచ్చు కాబట్టి నేను నీకు సహాయం చేశాను, ఈ దారిలో వెళ్తున్నాను కాబట్టి నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి నీకు చేయగలిగినాను, నీ దగ్గర ధనము తీసుకోవడానికి మాత్రము కాదు, ఒకవేళ నీకు చేసిన పనికి నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే నీ జీవితంలో అవసరంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు, వాళ్ళు నీకు తిరిగి సహాయం చేయలేకపోవచ్చు, నన్ను గుర్తు చేసుకొని వారికి నువ్వు సహాయం చేయగలిగితే చాలు నాకు చేసినట్లే అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎంత మంచి వ్యక్తిని, నేను ఎందుకు ఇలా ఇతని గురించి తలంచాను అని చెప్పి తను తాను గద్దించుకొని ఆ స్త్రీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ప్రియులారా సాయంత్రం అయ్యి తన పని అయిపోయి తిరిగి వస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా రోడ్డు ప్రక్కన ఆకలిగా ఉన్నప్పుడు ఒక చిన్న హోటల్ దగ్గర తన కారు ఆపిందంట. ఆ హోటల్లోనికి వెళ్ళినప్పుడు చిన్న గుడిసెలాగా ఉన్న ఆ హోటల్లో ఒక వ్యక్తి, ఒక స్త్రీ మాత్రమే ఉంది. కానీ ఆమె ముఖము చాలా మంచిగా ఉంది, చాలా ప్రేమగా ఆమె వడ్డించింది, చాలా ప్రేమగా ఆమె తనతో మాట్లాడుతూ ఉండడము, తన ఆహారం స్వీకరించినంతసేపు ఆమె 9 నెలల గర్భిణి అయినప్పటికీ కూడా ఆమె ఆహారం స్వీకరిస్తూ భుజిస్తూ ఉన్నప్పుడు అంతసేపు నిలబడి ఉండడము, ప్రేమగా ఆమెకు వడ్డించడము అదంతా గమనించినప్పుడు, ప్రియులారా ఆ వ్యక్తి ఉదయము తనకు సహాయం చేసిన వ్యక్తి పలికిన మాటలు తనకి గుర్తుకొచ్చాయంట. అందుబాటులో ఉండాలని చెప్పాడు కదా, ఈమె పరిస్థితి చూస్తే 9 నెలల గర్భిణిగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈమె పనిచేస్తూ ఉందంటే ఈమెకి ఆర్థికంగా చాలా అవసరంగా ఉండి ఉండవచ్చు, ఎందుకు నేను ఈమెకు సహాయం చేయకూడదని చెప్పి ఆమె తిన్న భోజనానికి $50 మాత్రమే తను చెల్లించాలి. కానీ $100 నోటు ఇచ్చినప్పుడు ఆ 9 నెలల గర్భిణీ స్త్రీ లోపలికి వెళ్ళి చిల్లర తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు ఈ భోజనం చేసిన ఆ వ్యక్తి ఇంకా ఆ డబ్బులు తీసుకోకుండా, చిల్లర తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఆ స్త్రీ లోపలి భోజనం వడ్డించిన స్త్రీ లోపల నుంచి వచ్చి, అయ్యో చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోయిందే ఈమె అని అటు ఇటు చూసి ఆమె వెళ్ళిపోవడం చూసి ఆమె తిన్న ప్లేటుని తీసుకుంటున్నప్పుడు, ప్రియులారా ఆ ప్లేట్ కింద ఇంకా $400 అక్కడ ఉన్నాయంట. ఆమె ఇంత మంచి వ్యక్తి, నా అవసరాన్ని గుర్తించిన వ్యక్తి అని చెప్పి దేవుడికి వందనాలు చెప్పి ఆ తన పనిలో మునిగిపోయిందంట. ఈలోపు సాయంత్రం పూట తన భర్త తిరిగి వచ్చాడు. తన భర్తకు ఎంతో సంతోషంగా భర్త కోసం ఎదురు చూస్తూ నిలబడింది. ఎందుకంటే ఉదయం వెళ్ళినప్పుడు తన భర్త, ఇప్పుడు మనకి డబ్బు చాలా అవసరము, ఇంత డబ్బు సంపాదించాలంటే నేను చాలా పని చేయాలి అని ఉదయమే వెళ్ళిపోయినప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేసరికి కావలసిన ధనాన్ని దేవుడే సమకూర్చాడు మనకని చెప్పడానికి భార్య ఎదురు చూస్తూ ఉంది. ప్రిలారా భర్త రాగానే సంతోషంగా జరిగినదంతా చెప్పాడంట. అప్పుడు ఆ భర్త, తను చెప్పిన స్త్రీనేనా ఇక్కడికి వచ్చింది, నేను ఒకరికి సహాయం చేస్తే, ఒకరి సహాయంకి నేను అందుబాటులో ఉంటే దేవుడు నా సహాయానికి ఇంకొకరిని అందుబాటులో ఉంచాడు అని చెప్పి ఆ వాళ్ళందరు కలిసి దేవుని స్తుతించారంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఏదో అవసరాలు ఉంటాయి, ఏదో ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాల్సి ఉంటుంది, మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని కూడా దేవుడు ఆతృతగా ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో దేవుడు ఇచ్చిన పిలుపుకు మనం అందుబాటులో ఉంటున్నామా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బెస్తలుగా పనిచేస్తూ ఉన్నారు, జాలర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ శిష్యులను మొట్టమొదట యేసు అంద్రియా పేతురులను పిలిచినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే తమ వలలను వదిలేసి ప్రభుని వెంబడించారు. చూడండి, యోహాను అతని సహోదరుడు కూడా యేసు ప్రభు వాళ్ళను పిలిచిన వెంటనే తమ తండ్రిని, తమ పడవలను, వలలను అన్నిటినీ కూడా వదిలివేసి ప్రభుని వాళ్ళు అనుసరించారని మనం అక్కడ చదువుతున్నాం. ప్రతిరోజు మన జీవితంలో కూడా ప్రియులారా దేవుడు మనందరికీ పిలుపు ఇస్తూనే ఉన్నారు. చూడండి, మనము గొప్పవాళ్ళం అయితేనో, మనము ధనికులం అయితేనో, మనకి ఏదో పేరు ప్రతిష్టలు ఉంటేనో, మనకేదో నేర్పరితనం ఉంటేనో దేవుడు పిలుస్తాడని కాదు. దేవుడు ప్రతిరోజు అందరినీ కూడా పిలుస్తూనే ఉన్నారు. సామర్థ్యం ఉన్న వాళ్ళని దేవుడు పిలవడం కాదు, కానీ దేవుడు పిలిచిన వారికి సామర్థ్యం ఇస్తారు. ఏ పిలుపులో మనల్ని పిలిచారో, ఒక తల్లిగా నీకు పిలుపు ఉండవచ్చు, ఒక తండ్రిగా నువ్వు పిలుపులో ఉండవచ్చు,
ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు పిలుపు ఉండవచ్చు, ఒక యజమానుడిగా, ఒక డైరెక్టర్గా, ఒక టీచర్గా, ఒక ప్రిన్సిపల్గా నువ్వు, ఒక పోలీసులుగా, దేని ఎన్నో విషయాలలో మనం ఏదో ఒక బాధ్యతను, ఏదో ఒక పిలుపులో ఉన్నామో ప్రిలారా, ఇతరులకు సహాయం చేసినప్పుడు అలా కూడా దేవుడు ఇచ్చిన పిలుపు. మరి ఆ పిలుపులో నాది కాదులే, నాకు సామర్థ్యము లేదులే, నేను ఇవ్వలేనులే అని మనము ఒప్పుకోకుండా ఉంటున్నామా? చూడండి, వాళ్ళు వెంటనే వాళ్ళు ప్రతిస్పందించారు. వాళ్ళు వెంటనే తమ వలలను వదిలిపెట్టి ప్రభుని అనుసరించారు. కానీ మన జీవితంలో ఎలా జరుగుతుంది? కొన్నిసార్లు సరే అని చెప్తాము, దాని గురించే మర్చిపోతాం. కొన్నిసార్లు సరే అని చెప్తాము, ఒకసారి రెండుసార్లు చేస్తాము, ఇక దాని గురించి మనం మర్చిపోతాం. ఒకసారి కొన్నిసార్లు మనకి ఇచ్చిన పిలుపును కూడా దాన్ని మనం స్వీకరించకుండా దాన్ని వదిలివేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం, అక్కడ ప్రభు నన్ను అనుసరించండి అని 3 రకాల వ్యక్తులను పిలుస్తూ ఉన్నారు. ఒకరేమో నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, నేను రాలేను అంటున్నారు. ఒకరేమో ఇప్పుడే నా తండ్రి మరణించాడు, ఆయనను నేను సమాధి చేస్తే తప్ప నేను రాలేను అంటున్నారు. ఇంకొకరేమో నేను ఇప్పుడే ఎడ్లను కొన్నాను, వాటిని చూసి కానీ నేను రాలేను. ప్రిలారా, మన ప్రతిస్పందన ఎలా ఉంది? వెంటనే మనము సరే ఈ కార్యాన్ని నేను చేస్తాను అంటున్నామా, లేదా దాన్ని తిరస్కరిస్తున్నామా, లేదా కొద్దిగా చేసి దానికి మనం మన బాధ్యత కాదని వదిలివేస్తున్నామా? నా ప్రియ సహోదరుల, ఎటువంటి ప్రతిస్పందన మనం కలిగి ఉన్నాము, ఏ విధంగా మనం అందుబాటులో ఉంటున్నాము, అదేవిధంగా నా ప్రియ సహోదరులారా, మనలను మనుషులను పట్టేవాళ్ళుగా ప్రభు చేస్తా అంటున్నారు. చూడండి, మనుషులను చూడండి, చేపలు పట్టే వాళ్ళకంటే మనుషులు పట్టేవాళ్ళు చాలా గొప్పగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు. ఆ ప్రభు పిలుపుకు వాళ్ళు అందుబాటులో లేనట్లయితే వాళ్ళ జీవితం సాధారణ జీవితంలాగా ఉండిపోయేది. కానీ ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు స్పందించారు కాబట్టి ఎంత గొప్పగా ఈ లోకానికి పునాదులు ఉన్నంత వరకు కూడా తమ వాళ్ళ పేర్లు అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. అంత గొప్ప పిలుపును దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ప్రతిస్పందించారు, దాన్ని సంతోషంతో వాళ్ళు స్వీకరించారు. ప్రిల్లారా, పిలుపు స్వీకరించడం మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చడంలో మనము వెలను చెల్లించాలి. పేతృభక్తుడు అంటున్నాడు, అయ్యా మేము నిన్ను అనుసరించడానికి మా కుటుంబాలను వదిలేశాం, మా వృత్తిని వదిలేశాం, మా బంధుమిత్రులను వదిలేశాం, మాకున్నదంతా కూడా వదిలేసి నిన్ను అనుసరిస్తూ ఉన్నామన్నప్పుడు ప్రభువేం చెప్తున్నారు, ఈ లోకంలో నా కొరకు మీరు ఏదేది కోల్పోతున్నారో, మీ బంధుమిత్రులను, తల్లిదండ్రులను, మీరు భూములను, మీ వృత్తులను, ఏమేమి నా కొరకు మీరు వదిలేస్తున్నారో ఈ లోకంలోనే మీరు 100% పొందుతారు, అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మీరు పొందుతారు. నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ లోకంలో జీవించిన తర్వాత మనందరము చేరవలసింది నిత్యత్వములోనికి, నిత్య జీవంలోనికి. మరి దాన్ని చేరడానికి ప్రభువుకి మనం అందుబాటులో ఉంటున్నామా? ఈరోజు ఈ ఉదయకాలమే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన ఆత్మీయ కన్నులను తెరిచి చూద్దాం. ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఎలా స్పందిస్తున్నాం, ఎలా ప్రతిస్పందిస్తున్నాం, దేవుని పిలుపును వినగలిగే ఆత్మీయ చెవులను మనం కలిగి ఉన్నామా? కష్టము, నష్టము వచ్చినప్పుడు ఈ పిలుపు నాది కాదు, నాకు వద్దు అని దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామా? అలాంటప్పుడు ఈరోజు మన జీవితాన్ని మనం తిరిగి నూతనీకరించుకుందాం. దేవుడికి ఇచ్చిన మాటను తిరిగి నూతనీకరించుకొని ఆ దేవుని పిలుపునకు ఈరోజు మనం బద్దలంగా జీవించుదాం. నిత్యత్వంలో మనం ఆనందించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అటువంటి అభిషేకం దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రతిరోజు మీరు మాకు పిలుపునిస్తూనే ఉన్నారు. మా జీవితానికి ఒక పిలుపు ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా అనేక విధాలుగా ఆ జీవిత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరు మాకు పిలుపును అందిస్తూనే ఉన్నారు. కానీ ప్రభా, ఈ లోక ఆశల్లో మమ్మల్ని మేము అయ్యా కలుపుకుంటున్నాం కాబట్టి అయ్యా, మా యొక్క జీవిత సత్యాన్ని, జీవిత ఉద్దేశాన్ని మేము మరచిపోయి మేము ఏ పిలుపులో ఉండవలసిన వాళ్ళమో అక్కడ ఉండకుండా ప్రభా, ఈ లోకస్తులాగా మేము జీవిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. మీరు ఏ పిలుపుతో ఈ లోకంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారో, ఏ పిలుపును మాకు అనుగ్రహించారో, ఏ పిలుపుకి మేము సరే అని చెప్పి అయ్యా దాన్ని నెరవేర్చకుండా ప్రభా అయ్యా మాకు మేముగా జీవిస్తూ ఉన్నామో అయ్యా, తిరిగి మా పిలుపును నూతనీకరించండి. దాన్ని నెరవేర్చడానికి మేము వెలను చెల్లించడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా.
అయ్యా మా ఉద్దేశం కాదు ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో అయ్యా మమ్మల్ని మీరు ఈ లోకంలో సృజించారో ప్రభా ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చే వరకు కూడా ప్రభా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మాలో మీ పిలుపును హెచ్చిస్తూ దానికి తగిన విధంగా జీవించడానికి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అలిగి వేలుకొనుచున్నాం తండ్రి ఆమెన్. ప్రియులారా, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏముంది? ఈ లోక ప్రకారము లోకాశల ప్రకారం మనం జీవించడం కాదు, కానీ దేవుని ఉద్దేశానికి మనం అందుబాటులో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే చిరంజీవులుగా జీవిస్తారు. ఆ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.